Subscribe to our channel and press the bell icon for the latest updates. ఎడారిలో నీటి కోసం వెతుకుతున్నట్లు విజయం కోసం వెతుకుతున్న వరుణ్కు ఫిదా చిత్రం ఒయాసిస్ లాగా కనిపించింది. వరుసగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నప్పటికీ ఫిదా ముందు వరకు వరుణ్ తేజ్కు విజయం దక్కలేదు. కానీ మంచి నటుడిగా ఎదుగుతాడని కంచే సినిమా తర్వాత సినీ ప్రముఖులంతా తేల్చేశారు. ఫిదా చిత్ర విజయంతో వరుణ్ తేజ్ పాత్ర ఏంటంటే వెంటనే చెప్పటం కష్టం. ఎందుకంటే ఆ చిత్రంలో హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి సక్సెస్ క్రెడిట్ మొత్తం ఎగరేసుకుపోయింది. ఎట్టకేలకే తొలిప్రేమ చిత్రంతో వరుణ్ తేజ్ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. సినీ అభిమానులు ఇప్పుడు ఎక్కువగా తొలిప్రేమ మరియు వరుణ్ తేజ్ గురించే చర్చించుకుంటున్నారు. కంచె చిత్రం కమర్షియల్ సక్సెస్ కాకుండా వరుణ్కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సందేశాత్మక చిత్రంలో వరుణ్ తేజ్ నటన అద్భుతంగా ఉన్నట్టు ప్రశంసలు దక్కాయి. సినీ ప్రముఖులు సైతం వరుణ్ తేజ్ గొప్ప నటుడు అవుతాడని కీర్తించారు. మెగా హీరోలందరిలా వరుణ్ తేజ్కు భిన్నంగా ఆలోచించడం అతడికి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. స్టార్ ఇమేజ్ కోసం పాకులాడకుండా కమర్షియల్ చిత్రాలకు దూరం పెట్టి మంచి పని చేశాడు. ఫిదా చిత్రంతో వరుణ్ తేజ్ తొలి సక్సెస్ని అందుకున్నాడు. కానీ ఆ ఆనందం వరుణ్ ముఖంలో కనిపించలేదు. ఎందుకంటే క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టేసిందని క్రిటిక్స్ నుంచి కామెంట్ వినిపించాయి. వారు ఖాతాలో ఓ విజయం అయితే చేరింది, కానీ వరుణ్కు సంతోషాన్ని ఇచ్చే చిత్రం మాత్రం కాదు. తొలిప్రేమ విడుదలకు ముందు వరకు ఇది కూడా ఫిదా లాంటి రొమాంటిక్ డ్రామానే అయి ఉంటుందని చాలామంది నిట్టూర్చారు. కానీ విడుదలయ్యాక పరిస్థితి మారిపోయింది. తొలిప్రేమ చిత్రంలో వరుణ్ నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తొలిప్రేమ చిత్రంలో వరుణ్ పాత్ర మూడు షేడ్స్తో కూడుకున్నది. వాటిలో ఒకదానికి మరొకటి పోలిక లేకుండా వరుణ్ తేజ్ అద్భుతమైన వేరియేషన్స్ కనబరిచాడు. మీ కామెంట్స్ కింది సెక్షన్లో ఇవ్వండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.